సో 3D కెమెరాతో ఒక్కసారి ఆ అనుబంధం ఆ ఫీలింగ్ ఎలా ఉంది అనుభవం వాటికి 3D సినిమా చేయాలనే కోరిక నాకు మై డియర్ కుట్టి చేతన్ అనే సినిమా రిలీజ్ అయ్యిందండి చెన్నైలో సత్యం థియేటర్లో చూడగానే ఆహా గొప్ప అనుభూతి ఇది ఈ టెక్నిక్ మనం కూడా తప్పకుండా చేయాలి అని ఒక గాఢమైన ఇది కానీ ఇది ఎక్కడ నేర్చుకోగలం ఎలా చేయగలం అని ఆయన అశోక్ కుమార్ గారు చేశారు ఆ సినిమా ఆయన కొనుక్కున్నా చాలా కష్టం గోపాల్ ఇది అది వచ్చిన ఎక్విప్మెంట్ కూడా వెళ్ళిపోయింది అని ఏదో చెప్పారు తర్వాత ఇండియాలో ఎవరన్నా చేస్తున్నారా 3D సినిమా అంటే అశోక్ మెహతా గారు శివాక ఇన్సాఫ్ అనే షూటింగ్ జరుగుతుంది బాంబేలో అంటే బాంబే వెళ్ళాను నేను అప్పటికి నేను చాలా బిజీయెస్ట్ కెమెరామెన్ని అయినా కానీ దీనికోసం వెళ్ళి అశోక్ మెహతా గారిని సార్ మీ దగ్గర ఈ సినిమా అసిస్టెంట్గా చేయాలని ఉంది సార్ అని అప్పటికి నా గురించి తెలుసు ఆయనకి ఆర్ యు మ్యాడ్ గోపాల్ వై లే సార్ ఇది నేర్చుకోవాలని ఇది సింపుల్ ఇది దీనికోసం నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏమి లేదు ఇది అంటే లేదు సార్ అట్లా కాదు ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ 2-3 ఒక 2 షెడ్యూల్స్ అన్నా 3 షెడ్యూల్స్ అన్నా మీతో ఉంటాను నేనంటే నాకు అసలు అభ్యంతరమే లేదు కానీ నాకు ఎంబరేసింగ్గా ఉంది మీరు వచ్చి నా దగ్గర అసిస్టెంట్ చేయటం అది ఇదని అని రోజు సాయంకాలం మళ్ళీ నా రూమ్కి వచ్చేవాళ్ళు ఆయన సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఆయనలాగా జీవితంలో ఉండాలని కోరుకునేవాడిని ఎందుకంటే ఆయన ఇప్పుడు మా కుర్రాడు ఇప్పుడు కాఫీలు టీలు అందిస్తున్నాడుగా ఆ స్థాయి నుంచి కార్పెంటర్ సెక్షన్లో కార్పెంటర్ బాయ్గా మేకులు అందిస్తా అక్కడి నుంచి ఒక్కొక్క స్థాయి తర్వాత అవుట్డోర్ యూనిట్లో ఈ కెమెరా బాక్సులు మోస్తా అక్కడి నుంచి ఒక థర్డ్ అసిస్టెంట్ అక్కడి నుంచి సెకండ్ అసిస్టెంట్ అక్కడి నుంచి ఫస్ట్ అంటే అలాగా సినిమాటోగ్రాఫర్ అయిన మామూలు సినిమాటోగ్రాఫర్ అయ్యారు ఆయన బయట కంట్రీస్ నుంచి నంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్న ఓన్లీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా అండ్ ఇండియాలో ఉండే టాప్ యాడ్స్ అన్ని MRF దగ్గర నుంచి పెద్ద పెద్ద యాడ్స్ అన్ని ఆయన ఆయనే చేసేవాళ్ళు అంటే ఫస్ట్ ఆయన ప్రిఫర్ చేసేవాళ్ళు ఆయన లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు శ్యామ్ బెనగల్ అపర్ణ సేన్ ఇట్లాగా ఆర్ట్ ఫిలిమ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఈయన్ని కోరుకునేవాళ్ళు మన ఇక్కడ ఆయన పెయింటర్ MF హుసేన్ ఆయన ఒక సినిమా తీద్దాం అనుకొని ఒక అశోక్ మెహతా ఉంటేనే నేను చేస్తానని అశోక్ మెహతా అండ్ మీరు అన్నారే 300 కోట్లు 200 కోట్లు సినిమాలు అట్లాంటి సుభాష్ గారు ఇట్లాంటి వాళ్ళ సినిమాలు ఈయనే చేసేవాడు అట్లాగే ఇక్కడ ఎవరన్నా మీరు ఎవరన్నా మంచి స్క్రిప్ట్తో వెళ్ళి హైదరాబాద్లో ఒక సినిమా చేస్తున్నానండి నేను చేయాలనుకుంటున్నాను దీనికి మీరు చేసి పెడితే ఎన్నాళ్ళన్నా వెయిట్ చేస్తానండి మీరు చేస్తే బాగుంటుంది అని వెళ్ళారు స్క్రిప్ట్ ఆయనకి నచ్చితే ఆ ఖాళీ టైంలో ఖాళీ డేట్స్లో వచ్చి మీ బడ్జెట్ ఎంతో ఒక 25 లక్షలు 30 లక్షలు అయి ఉంటుంది చిన్న బడ్జెట్ ఆయన స్థాయికి కష్టం ఆయన 5-స్టార్ హోటల్ అవి పట్టించుకోకుండా ఏదో 50 రూపీస్కో 100 రూపాయలకో లేకపోతే మీ ఇంట్లో ఉండమన్నా కింద చిన్న దుప్పటి వేసుకు పడుకోనైనా కానీ అటువంటి వ్యక్తి అన్నమాట సో ఆయన ఒక ఆదర్శం నాకు ఆయన ఎప్పుడు చెన్నై వచ్చినా కానీ మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తూ ఉండేవాళ్ళు ఆయన చూడటం కోసం అక్కడ ఉండే పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట చనిపోయారు ఆయన ఆయన కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు అది అంటే కమర్షియల్గా ఆయన అంతా చాలా ఆర్టిస్టిక్ ఇది అన్నమాట సో దాంతో కొంత ఆయనేమో ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టి చేసేవాళ్ళు దానివల్ల కొంత
ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన దగ్గర మీరు 3D కి సంబంధించిన టెక్నిక్స్ అది ఆ శివాక ఇన్సాఫ్కి ఆయనతో ఉండి నేర్చుకొని అక్కడి నుంచి ఈ సినిమా మొదలయ్యే టైంలో రమేష్ ప్రసాద్ గారు ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఓనర్ ఆయన గోపాల్ ఓ పంజే న్యూయార్క్లో థింక్ న్యూజెర్సీలో హ్యారీ వర్క్షాప్ ఉంది అక్కడికి ఈ లెన్స్ తయారు చేసిన ఈ జాస్ అనే ఒక సినిమాకి లెన్స్ ఒక ఆయన చేశారు ఆయన ఈజ్ ఎ పోలిష్ మ్యాన్ ఆయన ఇంగ్లీష్ కూడా చాలా యాక్సెంట్ మనకు అర్థం కాదు చాలా యాక్సెంట్గా ఉంటుంది ఇక కొంచెం పోలిష్ ఇదిలో ఉంటుంది అన్నమాట అంటే ఆ పోలెండ్కి రష్యాకి ఆ మధ్యన ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన సో ఆయన పంపారు నన్ను రమేష్ ప్రసాద్ గారు ఒక 1 మంత్ న్యూజెర్సీలో ఉండి రోజు ఈయన దగ్గరికి వెళ్ళి అసలు ఈ 3D గురించి ఆయన కూడా తిట్టారు వై యూ కేమ్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా అండ్ ఇదేది చిన్న ఇది ఒక మ్యాజిక్ లాంటిది టెక్నిక్ ఒకసారి వాడి వదిలేయాలి కానీ పెద్ద ఇదేం లేదు ఇందులో అది అని చెప్పి బట్ అవి వచ్చిన తర్వాత మన క్రాంతికుమార్ గారు సాగర్ అని ఒక సినిమా 3D లో సుహాసినిను కొంత పిల్లలతో అటుతో అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగాని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి